D10. అదిరిపోయే ఇవాళ్ళ మన D10 ఎపిసోడ్ మొదలు పెట్టాలంటే ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. సినిమా మొదలయ్యే ముందు రాహుల్ ద్రావిడ్ ఎంత ఇంపార్టెంట్, మా షో మొదలయ్యే ముందు మా టీమ్ లీడర్స్ రావాలి. లెట్స్ వెల్కమ్ దెం. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే, నా మనసులోకి హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే, ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి. వర్షిణి, ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ఈ డైలాగ్ నువ్వు ఇప్పటికి ఎంతమంది చెప్పావో తెలుసా? ఒక డైలాగ్ కూడా చెప్పనివ్వా, ఒక్క అమ్మాయిని కూడా వదలవా. మాకు ప్రైవసీ కావాలి. నాకు రకుల్ ప్రీత్ సింగ్ కావాలి. నాకు రకుల్ ప్రీత్ సింగ్ కావాలి. మేము ఇద్దరం ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నాం. ప్రైవేట్ గా మాట్లాడడం అంటే మూడో వ్యక్తి ఉండకూడదు ఇక్కడ. ఓకే వెళ్ళిపో. నన్ను వెళ్ళిపోమంటావు? వర్షిణి, ఏదో చెప్పు. ఐ లైక్ యూ ప్రదీప్. ఐ లైక్ యూ ప్రదీప్. నువ్వే కదా ఏదో చెప్పన్నావు. ఏదో చెప్పండి. ఐ లైక్ యూ ప్రదీప్ కాదు, వెళ్ళిపోమని చెప్పు. ఇదంతా చెప్పాలా సుధీర్? నువ్వే వెళ్ళిపోవచ్చు కదా. ఏదో చెడగొట్టేటట్టున్నాడు అర్జెంట్. ఏదో క్యారెక్టర్ ఇచ్చి బయట తోసేది. ఇగో భయ్యా, నీకు క్యారెక్టర్ చేస్తావా? పిచ్చెక్కిస్తాను సార్. నువ్వు ఎట్రా? ఓకే, మనందరం పార్క్ లో ఉన్నాం. పార్క్ నీకు మాకు సంబంధం లేదు. మేమిద్దరం లవర్స్. మా పని మేము చేసుకుంటాం, నీ పని నువ్వు చూసుకో. ఇంకా చూసుకోండి సార్. బ్లెస్ మీ. పెద్దలు దీవించుకోండి, వెళ్ళిపో. నా మొహం చూస్తే నీకు ఏమనిపిస్తుంటది? మాట్లేస్తాం మాట్లేస్తాం, బిందెలకి సొట్టాలు తీస్తాం, పాత సామాన్లు కొంటా. అమ్మా, మీ దగ్గర చాలా పాత సామాన్లు ఉన్నట్టు అమ్మేట్గా. అయ్యో, పార్క్ లో ఉన్న పాత సామాన్లు కొంటాను వస్తారా? హలో సార్, మీరు నాకు తెలుసా? మీరేం నాతో మాట్లాడుతున్నారు? ఇప్పుడు క్యారెక్టర్ ఒక నిమిషం, సామాన్లు పెట్టేసి సామాన్లు ఉన్నాయా? ఇది పార్క. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటంటే, నువ్వు ఇక్కడ లేవు, నువ్వు అమెరికాలో ఉన్నావు. అమెరికా? మేము ఇండియాలో ఉన్నావు. అసలు నీకు మాకు ఎటువంటి కలెక్షన్ లేదు. ఓకే, వెళ్ళిపో. ఫ్లైట్ లో కళ్ళు తీరుతాయి సార్. ఇప్పుడు ఏం పర్లా, నువ్వు ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఏ రోజు చెప్పు, చూసుకుంటది. మీ అకౌంటేనా? మీ అకౌంటేనా? వర్షిణి, నేను ఇలా చూస్తూ ఉంటే ఏమను హలో హలో వెంకట్రావు గారు, అమెరికాలో ఇక్కడ కరెంట్ పోయింది, అక్కడ మీకు హైదరాబాద్ లో కరెంట్ పోయిందా సార్? అమెరికాలో కరెంట్ పోతే ఇంటి పక్కన ఫోన్ చేయకండి, హైదరాబాద్ లో ఫోన్ చేసి కరెంట్ పోయిందా అనుకుంటారా? అంటే పాస్పోర్ట్ ఇప్పించింది మీరే కదా సార్, కరెంట్ పోగారు ఫస్ట్ కాల్ మీకే చేశాను. ఏంటి భయ్యా, నాకు టార్చర్? టార్చరా? నన్ను ఎవరో గుర్తు చేసుకున్నారా? ప్రదీప్, ఏం జరుగుతుంది ఇక్కడ? అదే నాకు అర్థం కావట్లే. సుధీర్ అంటే జనరల్ గా నీతో ఎంట్రీ ఇవ్వాలి, కానీ వర్షిణితో ఇచ్చాడేంటి? అంటే రష్మిని వదిలేసి సీరియస్ గా నా కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటా. అసలు నీ కెరీర్ వచ్చిందే రష్మి వల్ల బయట టాక్. నీకు విషయం అర్థం కావట్లా, సుధీర్ అమ్మాయిని చూడ్డు అని తెలిస్తే చాలు ఏ అమ్మాయి అందంగా రెడీ అవుతుంది తెలుసా? సుధీర్ మొహం చూస్తేనే ఏ అమ్మాయి భోజనం కూడా చేయదు తెలుసా? నీ మొహం చూస్తే ఏ అమ్మాయి భోజనం చేయదట? నీ మొహం చూస్తే బిర్యానీ తింటే రెడీ తినదు కూడా కక్కుంటారు. ఈ పొగరు ఉండడం వల్ల నేను వదిలేసా. నువ్వు వదిలేస్తే ఇంకా ఏ తింగర్ అయితే ఏముందని చెప్పని వర్షకి ట్రై చేస్తున్నాను. ఏంటి, నేను తింగర్ దానా? సుధీర్, నేను తింగర్ దానా? సారీ వర్ష, తెలియక స్టాప్ ఇట్ ప్లీజ్. వర్ష, వా 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 క్యా చాపా. అలా అలవే తల్లి, నువ్వు వెళ్ళిపోతేవడం బాధపడదనుకుంటున్నావు ఇక్కడ? ఏంటి, ఎన్ని గొడవలు అయినా ఏమైనా సరే రష్మి నేను ఒకటే, అర్థమైందా? ఏ, నన్ను క్షమించే మనసు రష్మి ఉండదా ఏంటి? ఏం రష్మి, ఏంటి భయ్య అలా వస్తుంది? ఐ హేట్ యు. ఏంటి భయ్య ఇది, ఆడుగోడ నాకు ఐ హేట్ చెప్తున్నాడు? రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ ట్యాప్ అండ్ వాటర్, బట్ నాట్ లైక్ ట్యాప్ వాటర్. ట్యాప్ వాటర్? ఏం జరుగుతుంది భయ్య ఇక్కడ, నాకేం అర్థం కావట్లా. నీకు అర్థమైనా నేను చెప్పనా? చెప్పు. 600 గడపలు ఒక పెద్దాయిని నమ్ముకుని బతుకుతున్నాయి. నేను వెళ్ళి ఆ పెద్దాయిని దండం పెట్టుకుని వస్తాను.